श्रीमात्रे नमः तेलुगु पुरोहित मैट्रिमोनी प्रोफेसर की स्वागत सुस्वागत मन नेटि समाजंलो पुरोहितुलकु संबंधी वारि ओक विवाहमु अनेसरिकि चाला प्रश्नार्थकमैपोयिंदि प्रति अम्मायि कूडा नाकु साफ्ट्वेर इंजनीर कावालनो लेकपोते डाक्टर कावालनो ఇంకేదో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు కావాలనో కోరుకుంటున్నారే కానీ పురోహితుల్ని అర్చకుల్ని ఘనపాఠిని వివాహం చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జ్యోతి మ్యాట్రిమోనీ వారు ఎలా అయినా కానీ పురోహితులకి అర్చకులకి ఘనపాఠిలకి వివాహం చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఒక వినూక్తమైనటువంటి ప్రణాళికను చేసి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు సేకరిస్తూ గణనీయంగా వారికి వివాహం చేయాలి అన్నటువంటి స్థితిలో వారు చాలా ముందంజ వేశారని చెప్పవచ్చు. ఎందుకంటే మొదట్లో మా దగ్గర ఒక 4-5 ప్రొఫైల్స్ మట్టుకే ఉండేవి, పురోహితుణ్ణి అర్చకుణ్ణి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నవి. ఇప్పుడు అవి 23 ప్రొఫైల్స్ వరకు చేరాయి. అంటే ఎంత కృషి ఉంటే, ఎంత కష్టపడితే ఆ 23 ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఇది సామాజికమైనటువంటి సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించాలి. అయ్యో, పురోహితులకి అర్చకులకి ఘనపాఠిలకి వివాహం కాకపోతే వారు కనుక వారి వృత్తి ధర్మాన్నే కనుక వదిలివేస్తే కనుక మన సనాతన ధర్మం కుంటుపడుతుంది. మరి సనాతన ధర్మం నిలబెట్టాల్సింది ఎవరో కాదు, మనమే నిలబెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచనతో మనందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుతూ ముందుకు సాగిపోవాలి. పురోహితుల్ని అర్చకుల్ని వివాహం చేసుకోవటం వల్ల నిజానికి ఒక ఉద్యోగి ఎంతైతే నిరంతర కష్టపడి సంపాదిస్తాడో, చక్కటి వాక్చాతుర్యం ఉన్నటువంటి పురోహితులు అర్చకులు ఘనపాఠీలు కూడా అంతే సంపాదిస్తున్నారు, కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి. అలాగే మనం డైవోర్స్ కేసులు చూసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మిగతా ఉద్యోగాల్లో ఉన్నటువంటి డైవోర్స్ కేసుల కంటే కూడా పురోహితుల దగ్గర 1% మటుకే ఉంటుంది. ఎందుకు, వారికి భార్యాస్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి, వారికి భార్యని ఎంత బాగా చూసుకోవాలో తెలుసు కాబట్టి వాళ్ళు అంత చక్కగా భార్యని చూసుకుంటూ అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు గడపగలుగుతారు. కాబట్టి ఇది కూడా చాలా పెద్ద మంచి ఫలితమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రి ఆలోచించేది ఏంటి, వాళ్ళ అమ్మాయి ఎంత ఆనందంగా ఉంటుంది అన్నది ఆలోచిస్తారు కదా. అలాగే వీరికి కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పురోహితులకి అర్చకులకి ఘనపాఠిలకి ఇవ్వటంలో 1 నిమిషం నుంచొని ఆలోచిస్తే వారికే చక్కటి ఆలోచన తడుతుంది. ముందుగా మనం పురోహితుని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క అమ్మాయిల వివరాలు చూస్తూ వారందరికీ కూడా జయజయలు కొడతాము. ముందుగా అమ్మాయి పేరు రాధ, 27/3/1991 పుట్టిందండి. వైదికీ తెలంగాణ నుండి భారత్వాది సగోత్రము, 5-2 ఎత్తుంటుందండి. అమ్మాయి బిఏ చదివింది, ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు రాధిక, 8/8/1984 పుట్టిందండి. 6:30 సాయంకాలం పుట్ట పుట్టింది, మంచిర్యాలలో పుట్టింది. వీళ్ళు శ్రీవైష్ణవులండి. భారతదేశ గోత్రము, పూర్వభద్రా నక్షత్రం 2వ పాదము, 5-3 ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు కృష్ణప్రియ, 17/7/1982 పుట్టిందండి. 6వేలని యుగులు, భారతదేశ గోత్రము, రోహిణి నక్షత్రం 2వ పాదము, 5-6 ఎత్తుంటుందండి. అమ్మాయి 7th క్లాస్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మరి అమ్మాయిల వివరాలు చూసాం కదండి, మరి పురోహితుల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికలో పురోహితులకు సంబంధించిన వివరాలు చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ .com. అబ్బాయి పేరు రఘునందన్, 30/10/1989 పుట్టాడండి. 8 గంటలకి రాత్రి పుట్ట పుట్టాడు, సత్తెనపల్లిలో పుట్టాడు. వీళ్ళు వైఖానసులండి. గౌతమ సగోత్రము, హస్తానక్షత్రం 4వ పాదము, 5-9 ఎత్తుంటాడండి. అబ్బాయి ఎంబీఏ చేసి పౌరోహిత్యం చేస్తున్నాడు. 40,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూసారు కదా, అబ్బాయికి చక్కటి ఆదాయం ఉంది. వైఖానస శాఖలోనే వీరు చేసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి వైఖానస శాఖకి చెందినటువంటి అమ్మాయి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక మన ఈ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే కనుక అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకొని చక్కగా అమ్మాయికి మనం ఉచితంగా సేవలు అందజేస్తాము. అబ్బాయి పేరు ప్రసాద్ శర్మ, 4/1/1976 పుట్టాడండి. 5 గంటలకి సాయంకాలం పుట్టాడు.
అరసవెల్లిలో పుట్టాడండి అబ్బాయి. వీళ్ళు ద్రావిళ్ళండి, వాత్సల సగోత్రము, ధనిష్ట నక్షత్రము, 5-8 వెత్తుంటాడండి అబ్బాయి. 10వ తరగతి చదివాడు, స్మార్ట్ఫోన్ నేర్చుకున్నాడు. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. ఈ అబ్బాయి కూడా చక్కటి అర్చకత్వం చేస్తున్నాడండి. 50,000 రూపాయలు నెలకి ఆదాయం. అబ్బాయి పేరు రాజేశ్వర శాస్త్రి. 12/6/1993లో పుట్టాడండి. వైదికి స్మార్థులండి, శ్రీవత్స సగోత్రము, 5 అడుగులు ఎత్తుంటాడండి అబ్బాయి. 7th క్లాస్ చదివి స్మార్థన్ నేర్చుకున్నాడు, పౌరోహిత్యం చేస్తున్నాడు. 25,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా, చక్కటి ఆదాయం ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం నుంచి ఆలోచిస్తే కనుక ఆదాయం విషయంలో పురోహితులు అర్చకులు ఘనపాటిలు ఏం తక్కువ కాదండి. చక్కటి ఆదాయం ఉంటుంది. ప్రతిరోజు వారికి నిత్యావసర వస్తువులు కూడా కొంతమంది భక్తులు తెచ్చిచ్చే అవకాశం ఉంది. పైగా వారు ఇంట్లో ఉండడానికి కూడా, ఆవాసాన్ని కూడా దేవాలయం వారే చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా లాభాలే. కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులు ఆలోచించి పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడాలి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.